వర్గీకరణపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం. 23 పిటిషన్లను విచారణకు స్వీకరించిన 7 జడ్జీల ధర్మాసనం అని చెప్పేసి మనం ఒక వార్త చూస్తున్నాం. మరి వర్గీకరణ సంబంధించిన విషయంలో మందకృష్ణ మాదిగ గారు దాదాపు 30 నుండి పోరాటం చేస్తూ ఉంటే, ఆ పోరాటానికి సంబంధించిన విషయంలో ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో వర్గీకరణకు మేము అండగా ఉంటాం, వర్గీకరణకు మేము సిద్ధమని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి మరి వర్గీకరణ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత, మరి ఇంతకుముందే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్గీకరణకు సంబంధించిన వివిధ రకాల విషయాలను తెరలేపుతూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉన్నాయో, లేదంటే వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన హైకోర్టు తీర్పులు ఏవైతే ఉన్నాయో, వాటిని అన్నిటికీ సంబంధించి మరి ఒక రాష్ట్రంలోనేమో 5 జడ్జీలు ఉన్నటువంటి తీర్పు ఒక రకంగా ఉంటే, ఇంకో రాష్ట్రంలో 5 జడ్జీలు ఉన్నటువంటి తీర్పు మరొక రకంగా ఉన్నది. కాబట్టి వీటన్నిటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి క్రమంలో మరి ఆ సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ని తీసుకొని ఈరోజు వర్గీకరణ చేయాలా వద్దా, వర్గీకరణ అనేది మరి ఒక రాష్ట్రంలో ఈ రకంగా తీర్పిచ్చారు, ఇంకో రాష్ట్రంలో ఈ రకంగా తీర్పిచ్చారు, మరి వర్గీకరణ చేస్తే రానున్న రోజుల్లో అండ్ ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశాన్ని అని చెప్పేసి వేరే సంఘాల వాళ్ళు గొడవ చేస్తున్నారు. కాబట్టి ఏం చేయాలి ఏంది అనే దాని మీద సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది. అయితే మరి మందకృష్ణ మాదిగ గారి పోరాటానికి నరేంద్ర మోడీ అనే వ్యక్తి తన ప్రధానమంత్రి స్థాయిని వదిలేసి రాజ్యాంగానికి సంబంధించిన విషయంలో, మరి అది పార్లమెంటు అసెంబ్లీ రాష్ట్రాల అసెంబ్లీలు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది వ్యక్తిగతంగా తాను నేను చేస్తాను అని చెప్పేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలన్నీ 3/4 వంతుగా రాష్ట్ర అసెంబ్లీలన్నీ, దేశంలో ఉన్న అసెంబ్లీలన్నీ తీర్మానం చేసి ఇవ్వాలి. దాంతోపాటు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పార్లమెంట్ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 3/4 వంతు దానికి యాక్సెప్ట్ ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోడీ మొదటగానేమో మందకృష్ణ గారి మీటింగ్కు ముందు తప్పకుండా వర్గీకరణ అంశం ఏదైతుందో వర్గీకరణ అంశానికి నేను మద్దతుగా ఉంటా అని చెప్పేసి మాట్లాడతాడు, వర్గీకరణకు అనౌన్స్ చేస్తాడని చెప్పేసి అనుకున్నప్పటికీ మరి నరేంద్ర మోడీ వచ్చి మాత్రం అట్లా చేయకుండా కేవలం వర్గీకరణకు అంశాన్ని బిల్లుకు నేను అండగా ఉంటాను, మీ పోరాటానికి మేము అండగా ఉంటామని చెప్పేసి చెప్పి చేతులుకున్నాడు. ఆ తర్వాత దాని మీద ఒక కమిటీ చేసి ఆ కమిటీ అనేది వర్గీకరణకు సంబంధించిన విషయం మీద ఆలోచన చేస్తే అని చెప్పేసి చెప్పాడు. అయితే ఇదే విషయంలో మరి వర్గీకరణ కోసం వేసిన కమిటీ అని చెప్పేసి చెప్పుకున్న క్రమంలో అది వర్గీకరణ కమిటీ కాదు, అది కేవలం దళితులు ముఖ్యంగా ఎస్టీలో ఉన్నటువంటి వర్గాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను పైకి తీసుకురావడం కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలి అని చెప్పేసి దానికోసం ఏర్పాటు చేసిన కమిటీ మాత్రమే అని చెప్పేసి మరి మాలమానాడు సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. మరి ఇదే అంశం ఈరోజు వర్గీకరణ అంశం అనేది తెర మీదకి రావడం జరిగింది. ఇది సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఇది 7 జడ్జీలు ఉన్నటువంటి, 3/5 కాదు, 7 జడ్జీలు ఉన్నటువంటి మొత్తానికైతే ఆ పిటిషన్ తీసుకున్నటువంటి ధర్మాసనం. మరి దాని మీద విచారణ చేసి ఏ రకంగా ముందుకు పోతే బాగుంటుంది, ఎట్లా వర్గీకరణ చేయాలన్నా వద్దా, ఒకవేళ వర్గీకరణ చేస్తే మరి మెజారిటీగా ఏ అంశాలను అందులో తీసుకోవచ్చు అనే విషయం మీద వాళ్ళైతే ఒక ఆలోచన చేస్తారు. మరి ఈసారి సుప్రీంకోర్టులో కనుక ఒక తీర్పు వెలువడితే మాత్రం తప్పకుండా రానున్న రోజుల్లో వర్గీకరణ మీద ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చినటువంటి అవకాశాలని